హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లు చూసుకుంటే విశాలాంధ్రలో నిరుద్యోగుల్లో నైరాశ్యం అనే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది నిరుద్యోగుల గురించి. అలాగే ఇంకా చూసుకుంటే ఉద్యోగాల భర్తీకి బ్రేక్, ఖజానా ఖాళీతో కష్టమే, ప్రైవేట్ కోచింగ్ సంస్థలు మూత, ఇళ్లకే అభ్యర్థులు పరిమితం అని కూడా రావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను, వీడియోని ప్రతి ఒక్కరైతే లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా లాస్ట్లో డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి, గ్రామ వార్డు సచివాలయం అభ్యర్థులు అయితే. అలాగే గ్రామ వార్డు సచివాలయం మోడల్ పేపర్స్ గురించి కూడా లాస్ట్లో అయితే చెప్తాను వీడియోని, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి వాళ్ళైతే. ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోయే ముందు ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి, 3 నుంచి 6 ఏళ్ల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కష్టమేనని వాదనలు అయితే వినిపిస్తున్నాయని అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వరకు నోటిఫికేషన్లు ఉంటాయా అని చెప్పి డౌట్ అయితే పడుతున్నారు. బట్ అంత గ్యాప్ అయితే రాకపోవచ్చు. బట్ ఈ ఏడాది చివరిలో అయితే నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 3 ఇయర్స్ గ్యాప్, ఇంతైతే గ్యాప్ అయితే ఉండదు. ఎందుకంటే మనం విద్యాశాఖలో చూసుకున్నా, వైద్య శాఖలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో చూసుకున్నా చాలా వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వైద్య సిబ్బంది కోసం వాలంటీర్ని పిలుస్తున్నారు, వాలంటీర్గా ఎవరైనా వచ్చి వర్క్ చేయండి అని చెప్పి. కాబట్టి వైద్య సిబ్బందిలో ఉన్నారు. అలాగే విద్యాశాఖలో చూసుకున్నా ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో కొత్త కొత్త రెనోవేషన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. సో స్కూల్స్లో కూడా కొత్తగా వ్యాకన్సీస్ అయితే కావాల్సి ఉంది. బట్ నోటిఫికేషన్స్ అయితే ప్రజెంట్ ఉండవు, ఈ ఏడాది చివరికల్లా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా 3 నుంచి 6 ఏళ్ల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కష్టమేదని చెప్పి వాదనలు అయితే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇవ్వడమే గగనంగా మారింది, ఇదైతే కరెక్టే. మార్చి నెలల వేతనంలో ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వారికి తోచినంత కోత అయితే విధించారు. ఈ కోత కాస్త ఇంతటితో ఆగుతుందా, ఈ నెల వేతనాల్లో వర్తింపజేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల వేతనాల్లో కోతతో ఆందోళన చెందుతుంటే, ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్న నిరుద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నూతన ప్రభుత్వ హయాంలో మరిన్ని లక్షలాది ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తాయని ఆశించి ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చిమ్మింది. ఈ వైరస్ ఆటంకంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా వైరస్ నివారణ చర్యలకే పరిమితమైంది. సో ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 3 to 5 మంత్స్ వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా కోలుకోవాలి అంటే, ఈ ప్రభావం నుండి కోలుకోవాలి అంటే ఇంకో 3 to 5 మంత్స్ వరకు అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్గా మనకైతే. అప్పటి వరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ చాలా అయితే జరగాల్సి ఉంది. అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉంది. ఈ లాక్డౌన్ తర్వాత వాటిని అయితే కంటిన్యూ అయితే చేస్తారు. సో ఇంకా దాని గురించి అయితే లాస్ట్లో చెప్తాను చూడండి. జనవరి జాబ్ క్యాలెండర్ ఆశతో అని చెప్పి అయితే ఒక ఆర్టికల్ రాశారు. జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేసిన ప్రకటనలో వేలాది మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు కసరత్తు కొనసాగిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాల్ని జగన్ సృష్టించారు. వాటి ద్వారా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జగన్పై నమ్మకంతో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి నిరుద్యోగులు ఆశించి ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్ని వదులుకొని కోచింగ్ సెంటర్లకి అయితే వెళ్లారు. రాష్ట్రంలో పేరొందిన పలు విద్యా సంస్థల్లో వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ అయితే పొందుతున్న అభ్యర్థులు నష్టం వాటిల్లింది అని అయితే రావడం జరిగింది. సో చాలామంది అయితే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పినట్టు ఈ ఇదే కాదు, జనవరి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దాంతో చాలామంది నిరుద్యోగులు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ వెళ్ళి జాయిన్ అయితే అయిపోయారు. అక్కడైతే చాలా అమౌంట్ అయితే పెట్టి కోచింగ్ అయితే తీసుకుంటున్నారు. అదైతే వృధా కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే కోచింగ్ తీసుకున్నారు బట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం అయితే సాధించే అవకాశం ఉంటుంది. కోచింగ్ తీసుకొని సైలెంట్ ఉండిపోయారంటే వేస్ట్ అది. కోచింగ్ తీసుకున్న అభ్యర్థులందరూ డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి, కరెంట్ అఫైర్స్ చదవండి. మన ఛానల్లో డైలీ 5 PM ఈవినింగ్కి కరెంట్ అఫైర్స్ అయితే పెడుతున్నాము, దాన్ని ఫాలో అవ్వండి. లేదు మేమే చదువుకుంటాం, న్యూస్ పేపర్ ద్వారా మేమే కరెంట్ అఫైర్స్ రాసుకుంటాము అంటే మీ ఇష్టం, మీరే న్యూస్ పేపర్ ద్వారా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసుకొని ఓన్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు చదివిన ప్రీవియస్గా చదివిన దాన్ని రివిజన్ అనేది చేస్తూ ఉండండి, రివిజన్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ చూసుకుంటే
దాదాపు నెల రోజుల నుండి రాష్ట్రం మొత్తం కరోనా నివారణ చర్యలకే పరిమితమైంది. లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ కోచింగ్ సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితయ్యారు. ఈ ఏడాది నుంచి సీరియస్గా శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలు లేనందున దిక్కుతోచని స్థితిలో ఎదురైంది అని అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఆశల పరీక్షలు వాయిదాన అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహించాల్సిన పలు ఉద్యోగ పరీక్షలు వాయిదా అయితే వేశారు. కరోనా ప్రభావం పూర్తయ్యే వరకు వాటికి రీషెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన గ్రామ సచివాలయం రెండో విడత నోటిఫికేషన్ లక్షలాది మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు. 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. కరోనా వైరస్తో వాటి పరీక్షల తేదీలను ప్రకటనకు అవకాశమే దక్కలేదు. ఈ ఉద్యోగాల కోసం స్వయంగా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు చాలామంది అభ్యర్థులు. చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం మనం చూసుకుంటే ఏపీపీఎస్సీనే ఈ గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏప్రిల్ నెలలో మొత్తం వాయిదా అయితే వేశారు. సో నెక్స్ట్ మేలో ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది, మేలో పెడతామని చెప్పి. ఈ గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చూసుకుంటే మెయిన్గా ఇక్కడ పంచాయతీ సిబ్బంది కానీ డిఎస్సీ టీం అయితే కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. మెయిన్గా 10th ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ లాక్డౌన్ ఈ మంత్ ఎండింగ్కి తీసేస్తే నెక్స్ట్ మంత్ 10th ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఒక 10-15 డేస్లో. దాని తర్వాత చూసుకుంటే ఎలక్షన్స్, మ్యాక్సిమం ఎలక్షన్స్ కోసం అయితే ఈ ఎగ్జామ్స్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు అనుకోవచ్చు. సో ఎలక్షన్స్ అయితే జరగాల్సి ఉంది కాబట్టి మేలో అయితే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో నెక్స్ట్ జూన్ ఆర్ జూలైలోనే ఈ గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది, ఓకేనా? సో కాబట్టి జూన్ ఆర్ జూలైలో గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తానైతే చూడండి. అలాగే డిఎస్సి 2020 మరింత జాప్యం అనేది కూడా రావడం జరిగింది. జనవరిలో డిఎస్సి 2020 ద్వారా వేలాది ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటన వస్తుందని చెప్పి అభ్యర్థులు ఆశించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రకటనలో లక్షలాది మంది టీచర్ ట్రైన్ అభ్యర్థులు డిఎస్సి సన్నద్ధమైతే అవుతున్నారు. జనవరిలో డిఎస్సి వస్తుందనుకుంటే ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు నోటిఫికేషన్ కారణంగా డిఎస్సి అడ్డంకులు ఎదురయ్యాయి. తర్వాత వస్తుందని ఆశించిన అభ్యర్థులకు కరోనాతో చుక్కెదురైంది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో టెట్కి సంబంధించి 4 లక్షల మంది అర్హత సాధించి డిఎస్సి కోసం వేచి చూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో కుదుట పడేంత వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు కష్టమేనని చెప్పి అధికారులు అయితే వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఖజానా కాస్త కుదుట పడాకే ఉద్యోగాల భర్తీపై ఆలోచించే అవకాశం ఉందని కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్న 13,000 ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే పోలీసుల కొరత కూడా చాలా వరకు అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. బట్ ప్రజెంట్ నోటిఫికేషన్స్ జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింటే ఈ పోలీస్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేవి, అప్పుడే మనం చూడడం జరిగింది. అప్పుడే అప్రూవల్ను కూడా వెళ్ళడం జరిగింది జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి. ప్రజెంట్ చూసుకుంటే ఈ కరోనాకు సంబంధించి కుదుట పడేంత వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశం అయితే లేదు. బట్ ఇది మొత్తం కుదుట పడేందుకు ఒక 3 మంత్స్ అయితే పట్టే అవకాశం అయితే ఉంది, ఓకేనా? ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే గ్రామ వార్డు సచివాలయం అలాగే ఏపీపీఎస్సీ పోలీసుకు సంబంధించి. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే చేయండి. సో అభ్యర్థులందరూ బయట వెళ్ళి బుక్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే మన దగ్గర ఏమేమి ఉండవు ప్రజెంట్ అయితే చెప్తాను చూడండి. విఆర్ఓ సర్వేర్ తెలుగు మీడియం అయితే ఉంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీస్ ఇంగ్లీష్ మీడియం అయితే ఉంది, డిజిటల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంది, వార్డ్ శానిటేషన్ తెలుగు మీడియం ఉంది, ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ తెలుగు మీడియం అయితే ఉంది. ఇది మనం ఒక ప్రొఫెసర్ దగ్గర అయితే ప్రిపేర్ చేయించడం జరిగింది. మోడల్ పేపర్స్ 12 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక ప్రీవియస్ మోడల్ పేపర్ 2019లో ఎగ్జామ్ జరిగిన మోడల్ పేపర్ అయితే ఉంటుంది. ఒక్కో మోడల్ పేపర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగానే పెట్టడం జరిగింది, ఓకేనా? ఆ మోడల్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోడల్ పేపర్ ఫ్రీగా పెట్టిన మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఒకవేళ ఆ మోడల్ పేపర్స్ మీ దగ్గర ఉంటే మాత్రం తీసుకోవద్దండి. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి మోడల్ పేపర్స్ లేవు అనుకుంటే ఈ మోడల్ పేపర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి, విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ వార్డ్ అమ్యూనిటీస్ ఏఎన్ఎం సంబంధించి అయితే మన దగ్గర మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్ పేపర్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు నచ్చిందంటే ఏం చేస్తారంటే మనకు 8328455604 ఈ నెంబర్కి గూగుల్ పే అయినా ఫోన్పే అయినా పేటిఎం అయినా 100 రూపీస్ సెండ్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి అదే వాట్సాప్ నెంబర్ 8328455604 వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీకు ఏ
జాబ్కి ఈ మోడల్ పేపర్స్ కావాలి అనేది కూడా మెసేజ్ చేయండి. మీకు ఇమీడియట్గా ఈ మోడల్ పేపర్స్ అనేది 12 మోడల్ పేపర్స్ ప్లస్ కీ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్ 2019లో జరిగింది ఇమీడియట్గా అయితే సెండ్ చేస్తాము. సో ఈ మోడల్ పేపర్స్ కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఈ విధంగా అయితే ఇది ఈ మోడల్ పేపర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఓకేనా, ఫ్రీ మోడల్ పేపర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. ఒకటి డౌన్లోడ్ చేసి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.